మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు. ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు, బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు. ఈ అబద్ధాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు. అంటే అబద్ధాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన, గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు. సరే, ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారంటీలని, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారంటీలు అని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్, తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా చాలామంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు. వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసారు. ఏమని, మహిళలకు 3000 ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇంకా మన మంత్రి గారు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసారు. వీళ్ళని చూడగానే తెలంగాణలో ఎగబెట్టిన యాదికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు. తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈడొచ్చి అబద్ధాలు చెప్తున్నారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారు. తెలంగాణలో మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ 3000 ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటిరెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది. వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం, తెలంగాణలో మోసం చేసినాం, మీకు చేస్తామని చెప్పనీకి పోయింది. వీళ్ళు మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. అయిందా రుణమాఫీ? 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలంగాణలో మోసం చేసింది జాలదు, మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది. వాళ్ళు అన్ని గ్రహించారు. ఇక్కడ మహిళలకు 2500 రాలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ రాలేదు, రైతు భరోసా 1500 రాలేదు, రుణమాఫీ జరగదు, బోనస్ బోగస్ అయిపోయింది, తులంబంగారం అందలేదు, అన్ని విషయాలు అర్థమైనవి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పింది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవండి, బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకొని మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు మోసం చేసారు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు. సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది. లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు, నిజ నిర్ధారణ సంఘాలు, లోకల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు మధుసూనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. అంతేందుకు, మన హుజూరాబాద్లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు. మనము 28000 కదా, 18500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి, డబ్బు కూడా విడుదలైంది, కలెక్టర్ దగ్గర డబ్బులుంది, అకౌంట్లో ఉన్నాయి డబ్బులు. అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ ఛార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందా అన్నంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు.
కొత్త పథకాలు దేవుడు ఎరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు, ఇదేనా? నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. మీ నియోజకవర్గం మధురలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు, చింతకాని మండలానికి. నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి సార్, పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకోనిస్తలేరు అంటున్నారు. అది చింతకాని అయినా, అది జమ్మికుంట అయినా, హుజూరాబాద్ అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి, వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచర్లలో అది ఫార్మా సిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్ధమాడని సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో ఏముంది? జూలై 2024 నాడు లగిచర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పయింది. నేను ఫార్మా సిటీకే ఇచ్చినా, నేను పొరపాటు చేసినా, ఆ ఫార్మా సిటీ గెజిట్ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19 జూలై 2024 నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి ఫస్ట్, దాన్ని విడ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు ఆ గ్రామానికి, వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించో, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. ఏమంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు నువ్వు. ఫార్మా సిటీ పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇవాళ వాళ్ళు ఎక్కువ ఏమంటున్నావు, నువ్వు తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు. అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంటమంటుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఏం మాట్లాడింది మొన్నటిదాకా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, లక్ష కోట్లు వృధా అయిపోయినాయని గోబల్స్ ప్రచారం చేశారు. గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు, నిన్న మాట్లాడుతుండు ఆయన, కాళేశ్వరం నుంచి 20 TMC నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, December 1st టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపోయా, 20 TMC నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు మొన్నటిదాకా కాళేశ్వరం కూలైపోయింది, మొత్తం 100 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినాయి అన్నావు. నిన్నేమంటుండు, కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి 20 TMC నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి, వారం రోజుల లోపల టెండర్ పిలవాలంటుండు. వారం రోజులనే. మరి కాళేశ్వరం కూలైపోతే 20 TMC నీళ్ళు హైదరాబాద్కి అడికెలు వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా. మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది, పోయిన ఎండాకాలంలో మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి 100,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడింది. మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు? ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో 2వ పంటకు 100,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు. వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని
గత 10 సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది, గత 10 ఏళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు. వ్యవసాయ మంత్రి ఏమో 10 ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు. ఇంకో మంత్రి ఏమో 100,000 ఎకరాలకు రంగనాయక సాగర్ మలన సాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నాని, మలన సాగర్ గేట్లెత్తి రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి 20 TMC హైదరాబాద్కు మంచినీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు, మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 TMC నీళ్లు తీసుకుపోయి మూసి నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం, గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు. మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి 5 TMC నీళ్లు ఆడికెళ్ళిపోతాయి, కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి 20 TMC మంచినీళ్లు ఆడికెళ్ళిపోతున్నాయి, కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం, రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతలేదా? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం 29 కాంపోనెంట్లలో 1 కాంపోనెంట్లో 2 పిల్లర్లు మాత్రమే పోయినాయి. 29 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్, ఆ మేడిగడ్డలో 156 పియర్స్ ఉంటే అందులో కేవలం 2 పియర్స్ మాత్రమే పోయినాయి. దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు. ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది, ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మానేర్ నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగం కాదా? రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యమా మనం? ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇవాళ సగం తెలంగాణకు మంచినీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి, సాగునీరు కూడా పోతా ఉంది. SRSP Stage 2 కూడా 3-4 పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు ఇచ్చాం. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్దాలు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు, ఇవాళ అధికారంలో ఉన్నావు అబద్దం ఆడినా ప్రజల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నేను నీ రంగు బయటపడ్డది, నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి, అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇలా ఏది నిజమనేది ప్రజలకు అర్థమైంది కదా. కాళేశ్వరం కూలేపోతే మూసీకి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్కి 20 TMC మంచినీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ 100,000 ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళు ఎట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు? ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి, అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు పిలువండి హైదరాబాద్ మంచినీళ్ళకి అంటుండే. ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి. ఇవన్నీ కూడా ఒక గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది. ఏమని? మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని, మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది. కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్వయంగా ప్రధానమంత్రే ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు, KCR ఎప్పుడొచ్చినా మంచినీళ్ల గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పిండు ఒక సందర్భంలో. అంటే దీన్ని బట్టి ఇలా మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసిండ్రు, అబద్దాలు ఆడిండ్రు మీరు. KCR ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు. ఇలా నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా 20 TMC హైదరాబాద్కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు. నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు, కాళేశ్వరం కూలిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్దు అంటున్నావు, ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచిగుంది దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపో అంటున్నావు. అంటే ఈ ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి, పూటకో మాట మాట్లాడతాడు, దేవుళ్ళ మీదనే ఒట్టి పెట్టి మోసం చేసినాడు. ఇంకేం ఏం చేయడు చెప్పుండ్రి? దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా? నీకు అబద్దాలు లెక్కనా? అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు, ఈసారి 1,61,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి, ఇదంతా మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు.
చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలి. ఈ రాష్ట్రాన్ని పాలించింది 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడున్నది కాంగ్రెస్, నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం, గారెండు పార్టీలే కదా. 50 ఏండ్లు ఆ పార్టీ, 16 ఏండ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు.